మరో ఉత్తరాన్ని చూద్దామండి. బెంగళూరు నుంచి రాస్తున్నారు. ఇంట్లో శివలింగం ఉన్నట్లయితే నిత్యాభిషేకం చేయాలా అని అడుగుతున్నారు. అభిషేక ప్రియ శంభు, అలంకార ప్రియో విష్ణు, గణేశ స్తర్పణ ప్రియ, దత్తస్తు స్మరణ ప్రియ అని మనకు పెద్దలు చెప్పినటువంటి మాట. అభిషేక ప్రియ శివ, ఆయన అభిషేక ప్రియుడు. ఇంట్లో శివలింగం పెట్టుకున్నాము అంటే తప్పకుండా అభిషేకం చేయవలసిందే. మరి అభిషేకం ఎలా చెయ్యాలి? మాకు రుద్ర నమక చమకాదులు రావు, అవి వచ్చినటువంటి బ్రాహ్మణులతోనే చేపించుకోవాలి, అలా రోజు వీలు కాదు అంటే యుగ ధర్మాన్ని బట్టి ఏ ఏ వర్ణములు ఎలా అభిషేకాదులు చేసుకోవాలో మన పెద్దలు మనకు శాస్త్ర మార్గంలో సూచించి ఉన్నారు. వేదాధ్యయన అధికారం ఉన్నటువంటి విప్రులైతే మహాన్యాసపూర్వకంగా చక్కగా చేసుకోవచ్చు. నారుద్ర రుద్రమర్చయేత్, రుద్రుడు కానివాడు రుద్రుణ్ణి పూజించలేడు. అందుకే శివాభిషేకం చేసేటప్పుడు లఘున్యాసము మహాన్యాసము అని చెప్పుకుంటాము. అంటే న్యాసము అంటే ఆపాదించుకోవటం, ఇక్కడ ఉంచటం. సర్వత్రా వ్యాప్తమైనటువంటి శివానుభవం ఏదైతే ఉన్నదో, శివస్వరూపం ఏదైతే ఉన్నదో, ఆ శివస్వరూపాన్ని భావన చేస్తూ తాను శివుడిగా మారిపోయి శివుణ్ణి ఆరాధించటమే ఈ మహాన్యాస లఘున్యాసాదుల్లో ఉన్నటువంటిది. కాబట్టి తాను శివుడై శివారాధన చెయ్యాలి, ఇది అర్హత ఉన్నటువంటి వారికి. మహాన్యాస పఠనం ఎవరైతే చెయ్యాలో, ఎవరికైతే వేదాధ్యయన అధికారం ఉందో, ఎవరికైతే ఉపనయనం అయి ఉంటుందో, అటువంటి వారు ఈ మహాన్యాస లఘున్యాసాదులతో అభిషేకాదులు చేస్తే మంచిది. ఇక అట్టి అధికారాదులు లేనటువంటి వారు పురాణోక్త ప్రకారంగా పురాణముల యందు చెప్పబడినటువంటి శ్లోకములతో చక్కగా అభిషేకం చేసుకోవచ్చు. ఇప్పుడు మాకు ఏది రాదు, ఏం చెయ్యాలి అన్నప్పుడు చక్కగా శివాయ నమః, నమశివాయ, శివాయ గురవే నమః, లేకపోతే పినాకినే నమః. శివుడి యొక్క అష్టోత్తర నామాలు 108 ఉన్నాయి, 108 నామములతో అభిషేకం చెయ్యండి. లేకపోతే బ్రహ్మమురారి సురార్చిత లింగం ఈ స్తోత్రం చెబుతూ అభిషేకం చెయ్యండి. లేకపోతే అర్ధనారీశ్వర స్తోత్రం నమశివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపురుధరాభ్యాం నగేంద్రకన్యాం వృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం ఈ స్తోత్రం చేస్తూ మీకు వచ్చినటువంటి స్తోత్రముతో ఈశ్వరుడికి అభిషేకం చెయ్యటం చాలా మంచిది. శుద్ధమైన గంగాజలముతో కానీ, బావిలుంచి తెచ్చినటువంటి నీళ్లతో కానీ అభిషేకాదులు చెయ్యవచ్చు. అయితే ఇక్కడే ఇంకొక ప్రశ్న కూడా అడగవచ్చు అని నేనే చెప్తున్నానమ్మా, పాల ప్యాకెట్లతో అభిషేకం చెయ్యొచ్చా? ఎందుకంటే ఇవాళ ఎక్కడికి వెళ్ళినా మనకు ఈ బయట దొరికేటువంటి పాల ప్యాకెట్లతో అభిషేకం చేస్తున్నారు. శాస్త్ర ప్రకారం చూస్తే ఈ పాల ప్యాకెట్లతో అభిషేకాదులు మంచిది కాదు, ఎందుకంటే ఆ పాలు ఏమిటో మనకు తెలియదు. అవును. కాబట్టి ఒకవేళ శుద్ధమైనటువంటి గోక్షీరము, ఆవు పాలు పితికి వాటితో అభిషేకం చేస్తే చాలా మంచిది, కానీ ఇవాళ బయట ఎక్కడా లభ్యం కావటం లేదు. కాబట్టి నేను కొన్ని కొన్ని ఆలయాదుల యందు చూస్తూ ఉంటే ఎప్పుడు కూడా ఈ ప్యాకెట్టు పట్టుకొని ప్యాకెట్టుతోనే అభిషేకం చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా అలా ప్యాకెట్లతో అభిషేకాదులు చేయకూడదు. అర్చకులు తెలుసుకోవాలి ఈ అంశం ముఖ్యంగా. ఎందుకంటే చాలా చోట్ల దేవాలయంలో సాధారణమైన వ్యక్తులకు ఏం తెలుస్తుంది, చేసేటువంటి అర్చకులు కూడా ఇది లోపం. అవును. ఆ ప్యాకెట్ని ఇలా అనేస్తారు, ఇలా పోసేస్తారు, లేదు ఒక పాత్రలో తీసుకుని పోయాలి. అయితే కొన్ని చోట్ల అభిషేకం చేసేటప్పుడు శివుడికి రాగి పాత్రలో, రాగి చెంబులో పాలు పోసి చేస్తున్నారు, అది కూడా తప్పు. రాగి చెంబులో పాలు పోయటం మద్యముతో సమానమమ్మ. ఎప్పుడు కూడా దానికి పాత్ర దోషం, ఆశ్రయ దోషము అంటారు దీన్ని మనకు, ఆశ్రయ దోషము. కొన్ని పదార్థాలు కొన్నిటిని ఆశ్రయిస్తే అవి విషతుల్యమవుతాయి. క్షీరం అనేటువంటిది రాగిని స్పృశిస్తే అది ఖచ్చితంగా దానికి, దానిలో ఉన్నటువంటి క్షీరత్వం చెడిపోతుంది. అందుకే మనకు ఆగమంలో చెప్పారు, రాగి చెంబులో పాలు పోస్తే ఆ పాలతో అభిషేకం చేస్తే మద్యముతో అభిషేకం చేసినట్టే అని అంత ఘోరంగా చెప్పారు. కాబట్టి రాగి చెంబులో పాలు పోసి అభిషేకం చెయ్యొద్దు. వెండి పాత్రలో కానీ, లేకపోతే మట్టి పాత్రలో కానీ, చక్కగా మట్టి చెంబులు దొరుకుతున్నాయి కదా, అది పర్యావరణానికి మంచిది, అన్నింటికీ మంచిది.
లేకపోతే ఈ ప్లాస్టిక్ పర్యావరణానికి ఏమాత్రం మంచిది కాదు, శాస్త్ర సంప్రదాయం అసలే కాదు, అట్ట ముక్కలతో చేసినవి, చెక్క ముక్కలతో చేసినటువంటి డబ్బాలతోని అభిషేకాదులు చెయ్యొద్దు. అభిషేకం చేసేటప్పుడు చక్కగా ఒక మట్టి పాత్రను తీసుకొని, లేకపోతే ఇత్తడి పాత్రను తీసుకొని, కాంస్య పాత్ర, కంచు పాత్రను తీసుకొని వాటితో అభిషేకాదులు చెయ్యొచ్చు. క్షీరము, గోక్షీరము కావాలి. లేకపోతే ఇక అభిషేక ద్రవ్యాలు కూడా చాలా ఉన్నాయమ్మ. మనకు మహాపాశుపత అభిషేక విధానము అని ఒకటి ఉంది. ఈ పాశుపత విధానంలో ఒక్కొక్క కోరికకు ఒక్కొక్క ద్రవ్యము చెప్పారు. మన కోరికను బట్టి ఈశ్వరుడికి అభిషేకం చేసేటప్పుడు ఆ ద్రవ్యాన్ని వినియోగించి, ఇప్పుడు సత్సంతానం కావాలి, పెండ్లి కావాలి, చక్కెర పడితో అభిషేకం చేస్తారు. త్రియంబకం అనేటువంటి మంత్రమును చెప్పి విభూతితో అభిషేకం చేసేటువంటి విధానం. ఇవన్నీ మన ఇంట్లో మీరు మీకు పురాణోక్తమైనటువంటి శ్లోకములతో, స్తోత్రములతో ఎవరైనా అభిషేకం చేసుకోవచ్చు. పురాణోక్త శ్లోకములతో, స్తోత్రములతో ఎవరైనా అభిషేకం చేసుకోవచ్చు. మంత్రములతో ఆ యోగ్యత ఉన్నటువంటి వారు చేసుకోవచ్చు. కాబట్టి చక్కగా ఈ శివరాత్రి నుంచి అందరూ కూడా ప్రారంభం చేసుకోండి. మీకు వచ్చిన నామమంత్రాలు శివాయ గురవే నమః, చంద్రమౌళీశ్వరాయ నమః, పినాకినే నమః, ఇటువంటి నామములతో కూడా అభిషేకాదులు చేసుకోవచ్చు. భక్తి ఉండాలి తప్ప వేటి కోసం ఎదురు చూడకండి. కాబట్టి భక్తితో మీరు చక్కటి నిర్మలమైన మనస్సుతో ఈశ్వరారాధన చెయ్యండి. ఈశ్వరారాధన వల్ల ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం, ఈశ్వరుడు జగత్తుకు తండ్రి లాంటి వాడు, ఆయన సంతోషిస్తే మనమందరికీ ఇంకా అన్నీ వచ్చేస్తాయి. సరేనండి, అసలు మన ఇంట్లో శివలింగం ఉండొచ్చా లేదా, శివుడికి ఎలా అభిషేకం చేయాలి అనే విషయాల గురించి చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. నమస్కారం అమ్మ. పితా యథా రక్షతి పుత్రమీష జగత్పితాత్వం జగత సహాయ కృతాపరాధం తవ సర్వకార్యే కృపానిధే మాం శివ పాహి శంభో.